సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలో ఏఐటీయూసీ శతజయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఏఐటీయూసీ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఇక్కడి రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక సంఘాలకు నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నామని, రాబోయే రోజుల్లో వారికి తగిన బుద్ధి చెప్పేందుకు సమాయత్తం అవుతామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో లతీఫ్ కుమార్ కొండలు పాల్గొన్నారు. ఏఐటీసీ ఆవిర్భవించి 100 సంవత్సరాలు పూర్తవుతోంది. స్వతంత్రానికి పూర్వమే 1920 అక్టోబర్ 37వ తేదీ నాడు ముంబై మహానగరంలో కార్మిక వాడలో ఆవిర్భవించినటువంటి ఘనమైనటువంటి ఘనకీర్తి కలిగినటువంటి ఏఐటీసీ నాటి నుండి నేటి వరకు పాలకుల ప్రభుత్వ విధానాలపైన కార్మికులకు అనుకూల చట్టాలపైన అనేక సమరశీల పోరాటాలు నిర్వహించినటువంటి ఘనత ఒక ఏఐటీసీకే ఉన్నది. ఇవాళ 100 సంవత్సరాలు పూర్తి చేసుకొని 101 సంవత్సరాలకు అడుగుపెడుతున్న సందర్భంగా మరి ఈరోజు భారతదేశంలోని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కార్మిక వాడల్లో పారిశ్రామిక వాడల్లో ఏఐటీసీ అర్ణ పతాకాన్ని రెపరెపలాడిస్తూ కార్మికులు ఉత్సాహపూరితమైన వాతావరణంలో పండుగ నిర్వహిస్తూ ఉన్నారు. భారతదేశంలో ఎన్డీఏ ప్రభుత్వం బీజేపీ దాని యొక్క మిత్రపక్షాల ప్రభుత్వం రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత కార్మిక చట్టాలను సవరణ పేరుతో ఉన్న చట్టాలను తీసివేయడం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్నది. దానికి అనుకూలంగా ఈ రాష్ట్ర టీఆర్ఎస్ ప్రభుత్వం కూడా ఒత్తాసు పలుకుతూ ఉన్నది. 42 రకాలున్న కార్మిక చట్టాలని 4 రకాలుగా విభజించి వారిని ఇబ్బంది చేయడం కోసం ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నది. కార్మికుల